మణికమ్మ రండి వివరించుకుందాం. మొదటి పద్యం కాల్ కరేసో ఆజ్కర్ ఆజ్ కరేసో అబ్ పల్మే పరిలయ హోయగో బహురీ కరేగో కబ్. ఈ పోయం మనకి ఏం చెప్తుందని అంటే వాల్యూ ఆఫ్ టైం ఒక్కొక్కటి ఒక్కొక్క వాల్యూ గురించి చెప్తూ ఉంటుంది. మొదటిది వాల్యూ ఆఫ్ టైం, టైం యొక్క విలువ, సమయం యొక్క విలువని చెబుతూ ఉంటుంది ఇక్కడ. కాల్ కరేసో ఆజికర్ ఆజి కరేసో అబ్ పల్మే పరిలో హోయగో బహురీ కరేగో కబ్. ఫస్ట్ మీనింగ్స్ రాసుకోండి, దాని తర్వాత నేను వివరం చెప్తాను. కాల్ కరేసో ఆజికర్ ఆజికర్ కాల్ కాల్ క మతల కల్ కాల్ టైం ఇక్కడ కాల్ క మతల కల్ కల్ అంటే రెండు అర్థాలు ఉంటాయి, ఒకటి ఎస్టర్డే, రెండు టుమారో. బట్ మనం అక్కడ ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఆ రెండింటిలో ఏదో ఒక మీనింగ్ తీసుకోవాలి. ఇక్కడ టుమారో అనే మీనింగ్ తీసుకోవాలి, టుమారో అనే మీనింగ్ తీసుకోవాలి. కాల్ కరేసో ఆజ్కర్ కరే 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 అంటే కరుణ. ఆజ్కర్ ఆజ్ అంటే ఫిల్హాల్, ఫిల్హాల్ అంటాం అంటే టుడే. టుడే ఆజ్కర్ ఈరోజు చేయాలి. ఆజ్ కరేసో అబ్ అబ్ నౌ పల్ 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 మూమెంట్ కమింగ్ టైం మూమెంట్ అనేవాలే సమయం. పరలై పరలైక మాత్రం ప్రళయ్ డిస్ట్రక్షన్ ప్రళయం డిస్ట్రక్షన్. కబ్ బహురీ బహురీ ఫిర్ అగైన్ అగైన్ కరేగో కబ్ వెన్ రాసుకోండి. కాల్ కరేసో ఆజ్కర్ ఆజ్ కరేసో అబ్ పల్మే పరలై హోయగో బహురీ కరేగో కబ్. మంచి మీనింగ్ చెప్పానుగా, వాల్యూ ఆఫ్ టైం గురించి చెప్తూ ఉంటుంది. దీనికి అర్థం ఏంటంటే కాల్ కరేసో ఆజ్కర్ రేపు చేయవలసిన పని ఏదైతే ఉందో, కాల్ కరే రేపు చేద్దామనుకున్న పని ఏదైతే ఉందో అది ఈరోజే చేయండి. కాల్ కరేసో ఆజ్కర్ ఆజ్ టుడే ఈరోజు చేయండి, రేపు చేద్దాం అనుకున్న పని ఈరోజే చేయండి, ఈరోజే చెయ్యండి. ఆజ్ కరేసో అబ్ అబ్ ఇప్పుడే, ఈరోజు చేద్దాం అనుకున్న పని ఏదైతే ఉందో అది ఇప్పుడే చెయ్యండి, ఇప్పుడే మొదలుపెట్టండి ఆ పని. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్పాడు, అలా ఎందుకు చెప్పాడు అనేది. రేపు చేయవలసిన పని ఈరోజే చేయండి, ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చేయండి అని ఎందుకు చెప్పాడంటే, పల్మే పరలే హోయగో క్షణంలో డిస్ట్రక్షన్ రావచ్చు. క్షణంలో ఒక మూమెంట్లో ఒక క్షణంలో ప్రళయం రావచ్చు. బహురీ కరేగోక మరి ఆ పని ఎప్పుడు చేస్తావు? ఆ పని అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు, ఆ పని ఇంకెప్పుడు చేస్తావు? కాబట్టి పోస్ట్పోన్మెంట్ అనేది చేయకూడదు. దీనికి అర్థం ఏంటంటే యు షుడ్ నాట్ డూ ద పోస్ట్పోన్మెంట్. పోస్ట్పోన్మెంట్ అంటే టైంని మనం వాయిదా వేయకూడదు, పనిని వాయిదా వేయకూడదు. ఈరోజు చేయవలసిన పని ఏదైతే ఉందో ఇప్పుడే మొదలుపెట్టాలి. రేపు చేయవలసిన పని ఏదో ఉందో ఈరోజు మొదలుపెట్టండి. ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చేయండి, క్షణంలో ప్రళయం రావచ్చు, మరుక్షణంలో ప్రళయం రావచ్చు. నీ ద్వారా అవ్వాల్సిన పని
అవ్వదు, అట్లాగే ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది, ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది. సో ఆ పని జరగదు, అందుకనే పోస్ట్పోన్మెంట్ అనేది చేయకూడదు అని ఈ కవి యొక్క భావన. ఎందుకనంటే మన చేతిలో ఏమీ లేదు, మన చేతిలో నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్. వచ్చే క్షణంలో ఏం జరుగుతుంది అనేది కూడా వీ డోంట్ నో. వి ఆర్ నాట్ ఏ ఫార్చ్యూన్ టెల్లర్స్, వి ఆర్ నాట్ ఏ ఫోర్ సైటర్స్. మనకు దూరదృష్టి లేదు, మనకు దూరదృష్టి ఉండదు. మనకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అంతా మనకు చెప్పి మనకు తెలుసుకోలేము. ఒకప్పుడు ఎవరు ఉన్నవారట, వీరబ్రహ్మం గారు ఉండేవారు, వీరబ్రహ్మం గారు ఉన్నారట, వీరబ్రహ్మ కలజ్ఞానం చెప్పాడట ఇలా జరుగుతుందని. కాబట్టి ఇప్పుడు కరోనా గురించి అప్పుడైనా కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇప్పుడు జరుగుతీరుతుంది. మన భారతదేశంలో నోస్ట్రాడమస్ అని ఒక ఇంగ్లీష్ తత్వవేత్త ఉన్నాడు, ఆయన కూడా చెప్పాడు జరగబోతుంది అని. సో జరుగుతీరుతుంది. సో అంత నాలెడ్జ్ మన దగ్గర లేదు. వీఆర్ నాట్ సచ్ టైప్ ఆఫ్ ఫార్చ్యూన్ టెల్లర్స్, ప్రెడికేటర్స్. ప్రెడికేషన్ అంటారు దాన్ని, ప్రిడిక్షన్ అంటారు, ఊహించి చెప్పడం ప్రిడిక్షన్ అంటారు. వీఆర్ నాట్ సచ్ టైప్ ఆఫ్ ప్రెడికేటర్స్ టు టెల్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గోయింగ్ ఆన్ ద నెక్స్ట్ మూమెంట్. నెక్స్ట్ జన మూమెంట్లో ఏం జరగబోతుంది అనేది మనకు తెలియదు. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. వాట్ ఎవర్ ద టైమ్ యూ హ్యావ్ నౌ ఇన్ యువర్ హ్యాండ్, దట్ ఈస్ యువర్స్. వాట్ ఎవర్ ద టైమ్ ఇన్ యువర్ హ్యాండ్ నౌ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ యువర్స్. మన చేతిలో లేనిది అది మనది కాదు. మనం దాని గురించి ఆలోచించకూడదు. వై? బికాజ్ క్షణంలో ఏమైనా జరగచ్చు కదా, క్షణంలో ఏదైనా జరగచ్చు. మనకు తెలియదు వచ్చే క్షణంలో ఏం జరుగుతుంది అనేది. ఆనే వాళ్ళ సమయమే జో క్యా హువా హమ్కో పతా నహీ చలేగా. సో ఆనే వాళ్ళ సమయ భీ హమార హాత్ మే నహీ హై, జో సమయ అబ హమార హాత్ మే హై వహీ హమారా హై. ఉసీ సమయ కో హమ్ సహీ రూప్ సే, సహీ ఢంగ్ సే ఇస్తేమాల్ కర్నా చాహియే. దాన్నే మనం చాలా చక్కగా ఉపయోగించుకోవాలి. ఏ టైం అయితే మన చేతిలో ఉందో అదే మన చేతిలో ఉన్నది, అదే మనది. దట్ ఈస్ అవర్స్. ఫుల్ దీని మీద ఉన్న ఫుల్ రైట్స్ అని కూడా మన చేతిలో ఉంది, మన మీద డిపెండ్ అయి ఉన్నాయి. మన చేతిలో లేని దాని గురించి మనకి మన దగ్గర లేదు. సో అందుకనే పోస్ట్పోన్మెంట్ అనేది చేయకూడదు. మానవుడు దేవుడు నిన్ను మానవుడిగా ఈ భూమి మీద పుట్టించాడని అంటే అది నీ ద్వారా చేయించవలసిన పనులు, కొన్ని పనులు మిగిలి ఉంటాయి. ఆ పని కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. కాబట్టి ఏమో అది ఏ పని అనేది కూడా మనకు తెలియదు కదా, అది ఏ పని అనేది కూడా మనకు తెలియదు. అర్థమైంది నాన్న? సో ఆ పని కేవలం ఏదైతే భగవంతుడు అనుకుంటున్నాడో ఆ పని కేవలం నువ్వు మాత్రమే చేయగలవు. అందుకనే భగవంతుడు నిన్ను ఈ భూమి మీద మనిషి రూపంలో పుట్టించాడు. కాబట్టి నీకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, వృధా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని కూడా యుటిలైజ్ చేసుకుంటూ మంచిగా ఉపయోగించుకుంటూ మంచిగా పనులు చేసుకున్నట్లయితే నువ్వు గొప్పవాడవుతావు, నీ జన్మకి సార్థకత అనేది వస్తుంది. వాయిదా వేసావు అనుకో, మనకు తెలియదుగా నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది అనేది. పల్మే పరలయ హోయోగో, పల్లంటే క్షణంలో ప్రళయం రావచ్చు, అంతేనా. సడన్గా ఎర్త్క్వేక్ రావచ్చు, సడన్గా భూకంపం రావచ్చు, సడన్గా తుఫాన్ రావచ్చు. ఏనా మనకి ప్రెడికేటర్స్ కాదు కదా మనం, మనకు తెలియదుగా. సో అందుకని పల్మే పరలయ హోయోగో, జరగచ్చేమో
बहुरी करेगो कब, फिर उस काम करने की शक्ति, उस काम करने का समय हमारे हाथ में नहीं होता। कब करेंगे वो सब, कौन करेंगे ये सब, खत्म। భగవంతుడు నీ మీద ఆశ పెట్టుకున్న రాశులన్నీ కూడా అక్కడతో కథమైపోతాయి. భగవంతుడు నిన్ను పుట్టించాడు అని అంటే ఏదో ఒక రీజన్తో నిన్ను పుట్టించడం జరిగింది. ఆ రీజను ఇన్కంప్లీట్గానే మిగిలిపోతుంది, ఫిల్ఫిల్ అవ్వదు. సో కాబట్టి ఏ పనినే కూడా వాయిదా వేయకుండా వాయిదా పద్ధతి మానుకుంటే, వాయిదా పద్ధతి మానుకున్నట్లయితే మనం గొప్ప వాళ్ళు అవుతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు, మనల్ని చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి గొప్పగా ఎదుగుడానికి ట్రై చేస్తారు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ, చెప్పానుగా మన చేతిలో ఉన్న టైం మనది, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితేనే మనం గొప్ప వాళ్ళు అవ్వగలుగుతాం. భగవంతుడి నీ మీద పెట్టుకున్న ఆశలు కూడా నిజమైగలుగుతూ ఉంటాయి. చేద్దాంలే చూద్దాంలే అంటే అలాగే మిగిలిపోతుంది. క్లియర్? సో ఏ పనిని కూడా వాయిదా వేయకుండా చాలా జాగ్రత్తగా టైం యూటిలైజ్ చేసుకున్నట్లయితే మనం గొప్ప వాళ్ళు అవ్వగలుగుతాం. ఏ బాధలు కష్టాలు మన దరిచేయడం, కష్టాలు బాధలు వస్తున్నాయంటే మనకి పోస్ట్పోన్మెంట్ బాగా అనేది అలవాటు అయిపోయింది కాబట్టి కష్టాలు పడగలుగుతుంది, బాధలు పడుతుంది. ఈ పోస్ట్పోన్మెంట్ అనేది లేకుండా ఉన్నట్లయితే చాలా చక్కగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ పద్యం ద్వారా కబీర్ గారు మనకి చెప్పడం జరిగింది. అది మొదటి పద్యం. కాల్ కరేసో ఆజికర్ ఆజ్ కరేసో అబ్ పల్మే పరిలే హోయోగో బహురీ కరేగో కబ్. క్లియర్ అన్న? నెక్స్ట్, బురాజో దేకన్ మే చలా బురానా మిలియా కోయ్ జోదిల్ ఖోజా ఆప్నా ముస్సా బురానా. దీనికి వివరణ మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. థ్యాంక్ యూ.